ఆ ఇద్దరి వల్లే వంగవీటి రాధకు టికెట్ రాలేదా? వంగవీటి రాధాకృష్ణ పరిస్థితి ఏంటి? టీడీపీ తరఫున ప్రచారం చేస్తారా? స్టార్ క్యాంపెయినర్ అవుతారా? ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? లేకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధ ఆ పార్టీకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు. అలాగనే రాధ వేరే పార్టీలో చేరలేదు. ఇటీవల నారా లోకేష్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో రాధ టీడీపీలో యాక్టివ్ అవుతారని, వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఆశిస్తున్న విజయవాడ నగరంలోని 3 సీట్లకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. జనసేన సైతం అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ప్రత్యక్ష ఎన్నికలలో రాధ పోటీ చేసే అవకాశం లేదని తేలిపోయింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాధ ఘన విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 2వసారి బరిలో నిలిచారు. ఆ ఎన్నికలలో ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మరోసారి అదే తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురైంది. గత ఎన్నికలలో మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటును ఆశించారు. కానీ జగన్ కేటాయించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన టీడీపీలోకి వచ్చారు. కానీ పోటీ చేసే ఛాన్స్ దక్కలేదు. ఈ ఎన్నికలలో ఆయన పేరును పరిగణలోనికి తీసుకుంటారని భావించారు. కానీ ఎందుకో చంద్రబాబు పక్కన పెట్టారు. టీడీపీలో ఛాన్స్ లేకపోవడంతో రాధాకృష్ణ జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ను కలవడం, చర్చలు జరపడంతో ఈ అనుమానాలకు బలం చేకూరాయి. అటు తరువాత మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌర్యని సైతం వంగవేటి రాధ కలిశారు. అదే సమయంలో జనసేన బాలశౌర్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. అప్పటికే అవనిగడ్డలో సైతం జనసేన అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో మచిలీపట్నం ఎంపీ సీట్ అయినా అవనిగడ్డ అసెంబ్లీ సీటునైనా రాధకి ఇస్తారని ప్రచారం సాగింది. అయితే కొద్ది రోజుల క్రిందట మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పేరును ప్రకటించారు. అటు అవనిగడ్డ విషయంలో 3 అభ్యర్థులతో ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతున్నారు. అందులో రాధా పేరు లేదు. మరోవైపు టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్ను జనసేనలోకి రప్పించి టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల క్రమంలో వంగవేటి రాధాకృష్ణ పేరును అటు టీడీపీ ఇటు జనసేన పరిగణలోనికి తీసుకోకపోవడం వెనుక కొడాలి నాని వల్లభనేని వంశీ ఉన్నారన్నది ఒక ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురు స్నేహితులు. కానీ వారు చంద్రబాబుతో పాటు పవన్ను టార్గెట్ చేసుకునే విధానం అభ్యంతరకరంగా ఉంటుంది. కానీ వారిని నిలువరించడంలో, వారి వ్యాఖ్యలను ఖండించడానికి ఎప్పుడూ రాధాకృష్ణ ముందుకు రాలేదు. ఈ కారణంగానే వంగవేటి రాధాకు ఆ 2 పార్టీలు దూరం పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంగవేటి రాధాకు ఏదో ఒక పదవి ఇస్తారని, ఎన్నికల ప్రచార సభల్లో రాధ పాల్గొనే అవకాశం ఉందని మరో ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.